నమస్కారం. వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. వదులైన పళ్లతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ల సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థ డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో, వెల్కమ్ టు అవర్ షో. డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లల్లో పెద్దల్లో కామన్గా వచ్చే ప్రాబ్లమ్. అయితే ముఖ్యంగా చూసుకుంటే సమ్మర్ హాలిడేస్ అనేవి క్లిప్స్కి సంబంధించి ఒక సీజన్ అని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? చిన్నపిల్లలు ఏ ఏజ్లో క్లిప్స్ స్టార్ట్ చేయొచ్చు అంటారు? జనరల్గా ఇది సీజన్ అనే చెప్పాలి, ఎందుకంటే పిల్లలు ఎవరికైనా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సంతపళ్ళు లాంటివి ఉండి వాళ్ళు చిరునవ్వు బాధలేక ఇబ్బంది పడుతుంటే పేరెంట్స్ అందరూ జనరల్గా ప్లాన్ చేసేది సమ్మర్ వెకేషన్లోనే. కాకపోతే ఇందులో పెద్ద అపోహ ఏంటంటే క్లిప్స్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ అని, సో వెకేషన్లో చేస్తే పిల్లలు కంఫర్టబుల్గా ఉంటారు అనేది కూడా అబద్ధం. సమ్మర్ సీజన్లో హాలిడేస్లో ఎందుకు చెప్తామంటే ఎత్తుపళ్ళు చేసే క్లిప్పులు నోట్లో పళ్ళ మీద అతికిచ్చినప్పుడు ఆ పిల్లలకి కొత్త ఫారెన్ మెటీరియల్ నోట్లో పెడతాం కాబట్టి వాళ్ళకి అన్ఈజీగా ఉంటుంది. సో వాళ్ళకి ఇంట్లో ఉంటారు, పేరెంట్స్ కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు, ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి అవైలబుల్ టైం ఉంటుంది కాబట్టి సమ్మర్ సీజన్ బెస్ట్ సీజన్ అని చెప్పొచ్చు. అలాగే పిల్లలకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఇయర్ కరెక్టా, నెక్స్ట్ ఇయర్ కరెక్టా అనే డైలమా కొంతమంది పేరెంట్స్లో ఉంటుంది. పిల్లలకి ఎవరికైనా 11, 12, 13 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి పాలపళ్ళన్నీ పోయి శాశ్వత దంతాలు పూర్తిగా నోట్లోకి రావడం జరుగుతుంది. ఆ ఏజ్ కరెక్ట్ ఏజ్ అని చెప్పొచ్చు. ఇంకోటి క్లిప్పుల ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు క్లిప్పులు ఎలా కనపడతాయి? ఇలా కనపడుతుంది క్లిప్పులు అనేవి. సి, జనరల్గా మీరు చూస్తే పళ్ళ పైన ఇలా నల్లటి క్లిప్పులు ఉంటాయి, అలాగే తెల్లటి క్లిప్పులు ఉంటాయి. ఈ రకంగా పెట్టుకోవడం జరుగుతుంది. కనపడుతుంది కదా మీకు, జనరల్గా క్లిప్పులు అనేవి ఇలా కనపడుతూ ఉంటాయి. ఇవి నల్లగా ఉన్నాయి. తెల్లటి పళ్ళ మీద ఇలా నల్లటి క్లిప్పులు పెడితే ప్రామినెంట్గా కనపడతాయి, మెటల్ క్లిప్పులు అంటారు. దీనికన్నా అడ్వాన్స్మెంట్ ఏంటంటే సిరామిక్ క్లిప్పులు. ఈ మెటల్ క్లిప్పుల కన్నా మీరు రెండు చూస్తే చక్కని చూడండి, ఇలా పళ్ళ మీద మీరు క్లిప్పులు పెట్టుకున్నప్పటికీ కూడా ఇది తెల్లటి పళ్ళపైన తెల్లటి క్లిప్పులు అతికిస్తాం కాబట్టి కనిపించదు. సో పిల్లలు కంఫర్టబుల్గా ఒక సంవత్సర కాలం ట్రీట్మెంట్ నడిచినా కూడా నోటి మీద పళ్ళ మీద క్లిప్పులు లేనట్టుగా బ్యూటిఫుల్గా కనపడతారు. ఇంకొక అడ్వాన్స్మెంట్ ఏంటంటే సెల్ఫ్ లైగేటింగ్ అంటాము. అవి చూడటానికి ఇలానే ఉంటాయి, కాకపోతే పని చేసే విధానంలో తేడా ఉంటుంది. అంటే అవి ఫ్రిక్షన్ ఫ్రీ ఉంటాయి. క్లిప్పుల ట్రీట్మెంట్లో ప్రతి నెల ఒకసారి డాక్టర్ చెకప్కి రావాల్సి ఉంటుంది. నెలకు ఒక్కసారే, జస్ట్ మేక్ ఇట్ ఎ పాయింట్, నెలకు ఒక్కసారి వస్తే చాలు చెకప్ అయిపోతుంది. అలా చెకప్కి 2-3 సార్లు రాకపోయినా కూడా ఈ సెల్ఫ్ లైగేటింగ్ అనే వాటిలోని చాలా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ ఆగకుండా ముందుకు జరుగుతూ ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్ సమయం ఏదైతే సపోజ్ 1.5 సంవత్సరాల కాలం ఉంటే ఇంకొంచెం టైంని తగ్గించి తొందరగా ఫినిష్ అవ్వడానికి సెల్ఫ్ లైగేటింగ్ అనేది ఉపయోగపడుతుంది. మూడో అడ్వాన్స్మెంట్ లింగ్వల్. ఇలా పళ్ళ పైన కాకుండా పళ్ళ వెనక భాగాన ఇక్కడ అతికించి కూడా ట్రీట్మెంట్ చేస్తాం. దాన్ని లింగ్వల్ అంటే నాలుక వైపున, అంగడి వైపున, ఇక్కడ ఈ లోపల క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ అంటాం. సి, చూడండి క్లిప్పుల్లోనే ఇన్ అడ్వాన్స్మెంట్స్, యూ కెన్ సీ ఇట్. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. పెద్దగా పెయిన్ రావడం కానీ, లేకపోతే వాళ్ళు అన్నం తినలేకపోవడం కానీ, ఇంకొకరు ఏంటంటే క్లిప్పులు పెట్టుకోగానే డైట్ మార్చాలి, పిల్లలకి బాగా పెయిన్ వస్తుంది, చదువుల మీద ఫోకస్ ఉండదు, ఇవన్నీ అబద్ధాలు. రైట్ ఏజ్లో వాళ్ళకి ఏదైతే లోపం, పుట్టుకతోని ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అనే లోపంతో వాళ్ళు పుడతారో అది కరెక్ట్ ఏజ్లో మనం సరిచేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బిల్డప్ అవుతాయి. లేకపోతే చూడండి, మీరు ఎవరైనా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందులు ఉండే పిల్లలు ఎవరైనా చూస్తే టీనేజ్ పిల్లల్లో కూడా వాళ్ళకి ఫోటోకి ఫోజ్ ఇవ్వడానికి కానీ, నలుగురిలో కలవడానికి కానీ, లేకపోతే ఆన్సర్ తెలిసిన క్లాస్లో అందరి ముందు నిలబడి మాట్లాడటానికి కానీ ఇష్టపడరు. వాళ్ళు సబ్ కాన్షియస్గా వాళ్ళకి తెలియకుండానే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా ఉండాల్సిన అవసరం డెఫినెట్గా లేదండి. మన చిన్న చికిత్సతో వాళ్ళకు ఉండే లోపాన్ని పర్మనెంట్గా సరిచేసే అవకాశం ఇప్పుడు ఉన్నప్పుడు జీవితాంతం అలా ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది చిన్నపిల్లలకి, టీన్స్లో ఉండే వాళ్ళకి మాత్రమే కాదు, ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పుల టెక్నాలజీతో 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40s లో కూడా మనం క్లిప్పులు వేసి వాళ్ళకు ఉండే లోపాన్ని ఈజీగా సరిచేయచ్చు. సో భయం ఏమి అవసరం లేదు. ఎవరికైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము డెఫినెట్గా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం ప్రాపర్గా. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142-00-00, అది 113 బ్రాంచ్ని కనెక్ట్ చేస్తుంది. మీకు దీని గురించి తెలుసుకోవాలి, జస్ట్ మాట్లాడాలన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేసి బ్రాంచ్ కూర్చి కూర్చొని మాట్లాడండి. ట్రీట్మెంట్ సంగతి తర్వాత చూసుకోవచ్చు. కాల్ సిద్ధంగా ఉన్నారండి నరసింహ గారు మౌలాల్య నుంచి. నరసింహ గారు, డాక్టర్ కల్పన గారు ఉన్నారండి, మాట్లాడండి. హలో, నమస్తే సార్, చెప్పండి. నమస్తే మేడం, నేను వార్త డెంటల్ దాంట్లో ఎంఐఎన్ఆర్ లో
ముందటి పండ్లు 5 పండ్లుగా తీసుకున్నాను మేడం. ఓకే, అయితే అవి బాగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. కనీసం 5 సంవత్సరాలు అయింది నాకు ఇవి ఇంప్లాంట్ అన్న చేసిండ్రు. అప్పుడు మీరే ఫోటోలు కింద తీయించి చేసి మీరే దాన్ని మేనేజ్ చేసిండ్రు. ఓకే, అయితే ఇప్పుడేంటంటే దవడ పండ్లు పోయినాయి మేడం. ఓకే, దవడ పండ్లు 2 ఊడిపోయినాయి. మరి దానికేమన్నా మేము వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చునా దవడ పండ్లు? సార్ వెల్కమ్ సార్, నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. మా ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ మేము చెప్పేదానికన్నా పేషెంట్లు చెప్తే వింటే నిజంగా హ్యాపీ అండి. అంటే మేము చేసే వృత్తికి డాక్టర్స్, 113 బ్రాంచెస్లో డాక్టర్స్కి ఉండే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయడం. తర్వాత పేషెంట్లు కొన్ని సంవత్సరాలు మాకేం ఇబ్బంది లేదు అని చెప్పిన మాట విన్నప్పుడే వి ఫీల్ ప్రౌడ్, వి ఫీల్ హ్యాపీ, వి ఫీల్ సాటిస్ఫైడ్. సార్ థ్యాంక్ యూ సార్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, హ్యాపీగా ఉంది వినడానికి. 5 సంవత్సరాలు గడిచినప్పటికీ ముందరి పళ్ళు మేము పెట్టిన వాటితో కంఫర్టబుల్గా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. వెనకాతల పళ్ళు పోయినప్పటికీ కూడా చాలా ఈజీగా పెట్టచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎలా అయితే మీరు ముందరి పళ్ళతో కంఫర్టబుల్గా ఉన్నారో వెనకాతల పళ్ళు కూడా అంతే. ఈ రోజు ఈ 5 సంవత్సరాల కిందట కాదు, ఇప్పుడు ఈ రోజు చాలా సింపుల్గా పెడుతున్నాం. ఇంప్లాంట్స్ అనేవి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, చక్కగా అవి ఎక్కడైతే మీకు పళ్ళు లేవో అక్కడ ఆ వేర్లకి బదులుగా వేర్లు పెట్టి మరుసటి రోజుకంతా టీత్ ఇచ్చేస్తా ఉన్నాం, కేవలం 2 సిట్టింగ్స్ మాత్రమే. ఇబ్బంది పడాల్సింది ఏం లేదు సార్. మీకు ఎలా హిమాయత్నగర్ బ్రాంచ్ తెలుసు, ఒకసారి రండి, ఒకసారి చెకప్ చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ఏది అనువుగా ఉంటే దాన్ని చేయడం చాలా ఈజీ. డాక్టర్ గారు, నార్మల్గా అలయన్స్ అని వింటాం కదా, అలయన్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు నేను ఏదైతే క్లిప్స్ ట్రీట్మెంట్ అని చెప్తున్నాను, ఇప్పుడు ఇవి క్లిప్పుల ట్రీట్మెంట్. ఇందాక నుంచి నేను చెప్పింది క్లిప్పుల ట్రీట్మెంట్లో చూడండి, ఇవి అతికి ఉంటాయి. సీ, ఇలా అతుక్కొని ఉండడం వల్ల నోట్లో ఫారిన్ మెటీరియల్ ఉన్నట్టు అనిపిస్తుంది. తినేటప్పుడు చిన్నగా ఇందులో ఫుడ్ ఇరగడం లాంటివి కనపడుతుంది. అలాగే బ్రష్ చేసుకోవడం ఇవన్నీ కూడా కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది. అలాగే ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ప్రతి నెల ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి చెకప్కి రావాలి. కానీ కొంతమంది కుదురుదు ఇవి పెట్టుకోవడం. బయట స్టేట్స్లో సీట్లు వచ్చిన పిల్లలు ఉంటారు, అలాగే ఇక్కడ ఉండే పిల్లలకు కూడా ఇలా ఫిక్స్డ్ ఆప్షన్లో పెట్టుకోవడం నచ్చదు, కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువ కోరుకుంటారు. కొంతమంది విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది 30 దాటిన వాళ్ళు, 20 దాటిన వాళ్ళు, 40 దాటిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇలా క్లిప్పులు ఎవరైతే పెట్టుకోవడం సాధ్యపడదో వాళ్ళందరికీ ఈరోజు మేము అందుబాటులోకి తీసుకొచ్చిన ఇంకొక బ్యూటిఫుల్ అడ్వాన్స్మెంట్ అలైనర్స్ అనేది. సీ చూడండి, ఈ సన్నటి ట్రే, యూ కెన్ సీ దిస్, ఈ సన్నటి ట్రే ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుంది, అలాగే నేను కూడా చూపిస్తున్నాను. ఈ సన్నటి ట్రే జస్ట్ ఈ పళ్ళ మీద ఇలా పెట్టుకోవడమే. సో సింపుల్ ఇట్ ఈస్, ఇంతే. ఇలా ఎంత ఈజీగా నేను పెట్టాను చూసారా? అలా పెట్టుకోవడం ద్వారా ఏదైతే వంకర పళ్ళు, సందు పళ్ళు, ఎత్తుపళ్ళు, ఇరుక్కుపోయిన పళ్ళు, పన్ను మీద పన్ను, వాటెవర్ ఇట్ మేబీ, పళ్ళల్లో ఉండే లోపాలన్నీ కూడా ఈ సన్నటి ట్రే, మీకు కనీసం నేను వేసిన తర్వాత వేసినట్టు కూడా కనిపించట్లేదు, యూ కెన్ సీ ఇట్, మీరు కనపడుతూ ఉంటుంది. ఇంత చక్కటి బ్యూటిఫుల్ టెక్నాలజీ ఈరోజు అందుబాటులో ఉంది. ప్రాక్టికల్లీ క్లిప్పుల ట్రీట్మెంట్ లాంగెస్ట్ ట్రీట్మెంట్ డెంటల్ ట్రీట్మెంట్స్లోని. అలాంటి ట్రీట్మెంట్లో అడ్వాన్స్మెంట్ రాదు, చేయలేము అనుకున్నాము, కానీ ఈరోజు అలైనర్స్ ద్వారా మనం చాలా సింపుల్గా, చాలా ఈజీగా, బ్యూటిఫుల్గా ఏదైతే క్లిప్పుల్లో ఉండే చిన్న చిన్న లోపాలన్నింటినీ కూడా సరిచేసేయచ్చు. అలైనర్స్ అనేది సింపుల్ తీసి పెట్టుకునే ట్రే అండి, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది తీసి పళ్ళు తోముకోవచ్చు, అది తీసి తినొచ్చు, మీకు నచ్చినట్టు ఉండొచ్చు. ఆఖరికి స్పోర్ట్స్ పర్సన్ అయితే తీసి ఆడొచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. మీ లైఫ్ అంతా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కాంప్రమైజెస్ లేకుండా హ్యాపీగా మీ లైఫ్లో మీరు అన్ని పనులు చేసుకుంటానే పుట్టుకతో కొన్ని సంవత్సరాలుగా బాధపడే లోపాన్ని చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ టెక్నాలజీ. సో ఎవరికైనా కూడా దీని గురించి తెలుసుకోవాలన్నా యాజ్ ఇట్ ఈస్ యూ కెన్ కాల్ అస్, మేము ఉన్నా మేము హెల్ప్ చేయగలుగుతాము, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఇవ్వగలుగుతాము. మరో కాల్ సిద్ధంగా ఉన్నారండి, మౌనిక గారు మెహదీపట్నం నుంచి. మౌనిక గారు, డాక్టర్ కల్పన గారు ఉన్నారండి, మాట్లాడండి. హలో 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 చెప్పండి. మేడం, నా పేరు నవనీత అండి. చెప్పండి మౌనిక. మా పాపకి కొంచెం ముందు పళ్ళు వంకర ఉంటాయండి. ఓకే, అయితే చాలా ఫీల్ అవుతుంది నా పళ్ళు, మమ్మీ సెట్ చేపి సెట్ చేపి అండి. అయితే సెట్ చేపిస్తే ఇప్పుడు ఆ పాప 8 o'clock మేడం. ఓకే, అయితే చదువుకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనేసి మా భయం మేడం. ఓకే, మంచి క్వశ్చన్ వేసారండి, బ్యూటిఫుల్ క్వశ్చన్. పేరెంట్స్ అందరూ కూడా, అమ్మాయి ఆడపాప, ఆడ అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి, ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే,
వంకర పళ్ళు ఉన్నాయి, పిల్లలు అడుగుతున్నారు అంటే దర్ ఫీలింగ్ బ్యాడ్. పేరెంట్స్ అందరికీ కూడా తెలియాల్సిన విషయం, చాలా కష్టపడతారండి. పళ్ళు వంకరున్నా సందున్నా ఎత్తున్నా మనకి తెలియకపోవచ్చు, మనకి మంచి చిరునవ్వు ఉంది కదా అని ఆ బాధ తెలియకపోవచ్చు, కానీ ఆ లోపం ఉండే వాళ్ళకి తెలుసు తప్పించేంటి అనేది. వాళ్ళు కలవలేరు నలుగురిలోకి. సేమ్ మీ అమ్మాయి కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంది. చదువు మీద ఫోకస్ ఏం దెబ్బతినదండి, అందులో 8th క్లాస్ అంటే చిన్న బిడ్డలు వాళ్ళు, వాళ్ళు కరెక్ట్గా ఇంటర్మీడియట్ లేదా మెడికల్ కాలేజ్కి, 8th అంటే 9th అయిపోయే లోపల ఆమె ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ వాళ్ళు కరెక్ట్గా ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి షీల్ హ్యావ్ బ్యూటిఫుల్ స్మైల్, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఒక్కసారి కలవండి, చక్కగా క్లిప్పులు పెట్టేస్తే హ్యాపీగా క్లిప్పులు పెట్టుకుని చదువుకోవచ్చు. అందులో ఇది సమ్మర్ వెకేషన్ కాబట్టి ఏమాత్రం ఒక 2 రోజులు అన్ఈజీగా కొత్తలా అనిపించినా ఆ తర్వాత నుంచి ఏమీ ఉండదు, ఇంకా మామూలుగా అయిపోతుంది. ఆ మొత్తం నార్మల్ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్తుంటే వస్తుంది. మేడం, వేలాది మంది చిన్న పిల్లలు చేయించుకుంటున్నారండి, 12 లో 113 బ్రాంచులు. ఇది మా సొంత ఎక్స్పీరియన్స్, ఏదో వినో చదువో చెప్పింది కాదు ఈ మాటలు. మేము సొంత ఎక్స్పీరియన్స్తో ఇంతమంది చిన్న బిడ్డల్ని చూసి మీకు ఇచ్చే అవేర్నెస్ ఇది. ప్రతిదీ వాట్ ఐఎమ్ టాకింగ్, నేను ఏదైతే చెప్తున్నానో అది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మేము ఏదైతే చేస్తున్నామో, మేము ఏదైతే చూస్తున్నామో, ఏదైతే మా ఎక్స్పీరియన్స్ ఉందో, ఆ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒక సెంట్రల్ ఐడియా. ఇబ్బంది ఏం లేదు, మీ పాపకి చదువు మీద ఏ మాత్రం ఎఫెక్ట్ పడదు, యూ కెన్ ట్రస్ట్ మీ. చాలా సిద్ధంగా ఉన్నారు డాక్టర్ గారు. లింగానాయక్ హైదరాబాద్ నుంచి. లింగానాయక్ గారు, డాక్టర్ కల్పన గారు ఉన్నారండి, మాట్లాడండి. హలో. మేడం. సార్ చెప్పండి సార్. అమ్మాయి, మా అమ్మాయి 20 సంవత్సరాలు ఉంటది. ఓకే. పండ్లు కట్ అయిపోయి మేడం, ముంగటి 2 పండ్లు, ముంగటి పైది. పడిపోయారా అమ్మాయి? పడలే, అవి కట్ అవుతున్నాయి, ఒక్కొక్కరు కట్ అవుతున్నాయి, జర కట్ అయినాయి. ఓకే, ఫైన్ సార్. చూడండి, ముందర పళ్ళు ఆటోమేటిక్ గా చిప్ ఆఫ్ అయిపోతున్నాయి, అంటే పొడి పొడిగా రాలిపోవడమో లేదా దెబ్బలు తగిలి సగానికి విరిగిపోవడమో, బలం లేకుండా ఉండడం అనేది పుట్టుకతో వచ్చే లోపం కావచ్చు, నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండొచ్చు, నిద్రలో పళ్ళు కొరికి అలవాటు వచ్చు, వాటెవర్ మేబీ ద రీజన్. ఆ రీజన్ ఏంటి అనే దానికన్నా పాడైపోతున్న వాటిని కాపాడుకోవడం అనేది మన క్రైటీరియా. ఎప్పుడు దానికి సరిగా మనం కాపాడుకోవచ్చు, దానిలో టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ముందర పళ్ళల్లో ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాన్ని స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా మనం సరి చేసుకోవచ్చు. సార్, మీ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే ముందర ఉండే పళ్ళు చిప్ ఆఫ్ అయిపోతూ ఉన్నాయి, వాటిని స్ట్రాంగ్ చేసుకోవాలి. అలా ఉండే పళ్ళని మనం అలానే వదిలిపెట్టామనుకోండి, రోజు చిన్న 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 ముక్కలు కాదు మొత్తం ఊరిపోయి చిన్న ముక్కలు మిగులుతాయి, అంటే పంటి చిగురు వరకు పన్ను చిన్నగా అయిపోతుంది. ఆ తర్వాత మనం దాన్ని ట్రీట్ చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ముందర పళ్ళకే కాదు, చాలామంది దంతాల దగ్గర కూడా చూస్తారు, అవి బలం లేకుండా రోజు రోజుకి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతూ ఉంటాయి. అలా మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుద్దంటే ఒక పాయింట్లో మొత్తం పళ్ళన్నీ కూడా అరిగిపోయి నమిలి తినడానికి పళ్ళు లేకుండా పోవడము, నవ్వడానికి మాట్లాడడానికి పళ్ళు లేకుండా పోవడము అయిపోతుంది. అలా కాకుండా మన చిన్నగా జరిగినప్పుడే ఒక్కసారి ఐడెంటిఫై చేస్తే దేనివల్ల ఎలా జరుగుతుంది, సపోజ్ నిద్రలో పళ్ళు కొరకడం వల్ల జరుగుతుంది అనుకోండి, మీరు చిన్నగా ఒక నైట్ గార్డ్ వేసుకోండి, ఇంకా ఆ ప్రాబ్లం మీకు పళ్ళ మీదకి వెళ్లకుండా పళ్ళు అరగకుండా ఆగిపోతాయి. లేదా మీరు పళ్ళు తొంగనే విధానం ఫాల్ట్ ఉందనుకోండి, పళ్ళు తొంగనే విధానం ఎలా మార్చుకోవాలో మేము నేర్పిస్తాం, దానివల్ల ఏంటంటే పళ్ళు డ్యామేజ్ అనేది తగ్గిపోతుంది. లేదా పళ్ళల్లో సెన్సిటివిటీ ఉంది, దానివల్ల ఇది పుచ్చి పళ్ళ వల్ల అవుతున్నాయి అనుకోండి, ఫిల్లింగ్లు పెట్టించుకోండి, రూట్ కెనాల్ చేయించుకోండి, వెంటనే పళ్ళు సేవ్ అయిపోతాయి. సి, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, సొల్యూషన్ లేని ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మీరు టైంకి వచ్చి చేయించుకోవడం వల్ల మీ పళ్ళు పోకుండా, ఎక్కువ డ్యామేజ్ జరగకుండా, ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా మనం 100% ఆపవచ్చు. కాన్ఫిడెంట్గా నమ్మండి, 100% ఆపవచ్చు. సార్, మీ అమ్మాయి విషయంలో కూడా ముందర పళ్ళని చాలా ఈజీగా సరి చేయొచ్చండి. ఒకవేళ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎవరైనా తెలిసిపోద్దేమో, 20 సంవత్సరాలు ఆడమ్మాయి అంటున్నారు, అమ్మాయిలకి ఏంటంటే పెళ్ళి అవన్నీ ఉంటాయి ఫ్యూచర్లో, సో అది ఎవరైనా చూసినా తెలిసిపోయినా బాగోదు అనే ఫీలింగ్ ఉంటుంది. అస్సలు ముందర పళ్ళల్లో చేసిన ట్రీట్మెంట్ పక్క మనిషికి కూడా తెలియనంత న్యాచురల్గా చేయొచ్చు, అది 100% జరుగుతుంది. దానికి జిర్కోనియం అనే మెటీరియల్ వాడి మేము స్మైల్ అంటే ముందర పళ్ళల్లో ఎటువంటి లోపాన్నైనా సరిచేస్తాము. అస్సలు ఎవరికీ తెలీదు, పుట్టుకతో వచ్చిన లోపమైనా, మధ్యలో మీ హ్యాబిట్స్ వల్ల వచ్చినా, లేదా డెలివరీలో ఉమెన్కి వచ్చినా, ఏమైనా యాక్సిడెంట్స్ వల్ల ముందర పళ్ళు పాడైనా, రంగు మారినా, విరిగిపోయినా, ముక్కలు ముక్కలుగా ఓడిపోతున్నా, ఏమైనా ఏ కండిషన్ అయినా అది ఇది అని లేకుండా అన్నిటినీ సరిచేసి మీరు ఇలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని నార్మల్ తీసుకురావచ్చు. సో మీ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడానికి నేను ఒకటి చెప్తాను, 12 లో 113 బ్రాంచెస్లో కూడా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ముందువి, ట్రీట్మెంట్ తర్వాతవి స్మైల్ డిజైనింగ్ ఫోటోగ్రాఫ్స్. మీకు కావాలి, మీరు ఇబ్బంది పడే సమస్య మీ దగ్గర ఉంటే ఒకసారి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఫోటోలు చూడండి.
సో మీకు అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓహో ఈ సమస్య నాకేం పర్వాలేదు, చిన్నదే, దాన్ని చాలా ఈజీగా సరి చేసుకోవచ్చు, నేను ఏం మాట్లాడుతున్నానో పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు ఇది నేను చెప్పేది. టెంపరీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, పర్మనెంట్ ఉంటాయి, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చేయించుకుని ముస్ట్ మీ స్మైల్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇంతకుముందు కాలర్ అడిగినట్లుగానే కొంతమంది పళ్ళు సగం సగం ఉండడం లేకపోతే కంప్లీట్గా ఆ ప్లేస్లో పళ్ళు ఉండకపోవడం లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఆర్టిఫిషియల్ టీత్ ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ఏజ్ వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ టీత్ సజెస్ట్ చేస్తుంటారు? సి, పళ్ళు పోగొట్టుకుంటే మనం చిన్న పుట్టుకతో వచ్చిన పళ్ళు ఏ రీజన్ వల్ల జబ్బుతో కానీ పిప్పి పళ్ళతో కానీ చిగుళ్ళ జబ్బులు కానీ పళ్ళు రాలిపోయి కానీ ఏ ఏజ్ వాళ్ళకన్నా అతి తక్కువ సిట్టింగ్లో కేవలం ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లో మనం ఈరోజు ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. అక్కడక్కడ దంతాల్లో, ఇందాక ఒక కాలర్ కాల్ చేశారు, అమ్మ నాకు వెనకాతల పళ్ళు లేవు, రెండు సిట్టింగ్స్ అంతే, ఇంప్లాంట్స్ పెడతాము, అచ్చులు తీసుకుంటాం, 72 గంటల లోపల మీకు పళ్ళు ఇచ్చేస్తాము, నోట్లో పళ్ళన్నీ లేవు, ఎస్ ఇంప్లాంట్స్ పెడతాము, ఒక వారం రోజుల లోపల మీకు పళ్ళు వచ్చేస్తాయి. ఫిక్స్డ్ టీత్ ఇవి నేను చెప్పేది, అంత స్పీడ్గా అంత ఫాస్ట్గా ఈరోజు మీకు ఏదైతే జీవితకాలం బాధపడే ఇబ్బందులు ఉంటాయో, నమిలి తినలేక ఇబ్బంది పడుతూ ఉంటారో, లేదా ఈ అసలు అపీరెన్స్కి ఇబ్బంది పడుతున్నారో, వాటిని కేవలం వారం రోజుల్లో సరిచేయగలుగుతున్నాం. అంత ఈజీగా, అంత ఫాస్ట్గా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాం. అంత అద్భుతంగా, అంత అత్యాధునికంగా ఉంది ఈరోజు దంత వైద్యం. కాకపోతే ఇది అందరికీ రీచ్ కావట్లేదు, చాలామందికి తెలియడం లేదు. సో 19 సంవత్సరాలు దాటింది నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా ఈరోజు మనం ఫిక్స్డ్ టీత్ నమిలి తినడానికి ఇవ్వగలము. అది వెనకాతల పళ్ళ, ముందు పళ్ళ, ఒక పన్న, 4 పళ్ళ, నోట్లో పళ్ళన్నీ అనే లిమిటేషన్స్ లేవు. ఎవరికైనా మనం టీత్ పెట్టగలము, వాళ్ళు హ్యాపీగా తినచ్చు. తినలేక నమలలేక మొహం అంతా పాడైపోయి ఉండాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. కాల్ సిద్ధంగా ఉన్నారండి రాజేశ్వరరావు గారు రాజమండ్రి నుంచి. రాజేశ్వరరావు గారు, డాక్టర్ కల్పన గారు ఉన్నారండి, మాట్లాడండి. హలో, చెప్పండి సార్, ప్రాబ్లం చెప్పండి సార్. హలో, హలో చెప్పండి సార్. మాకు మొన్న 2 సంవత్సరాల క్రితం కొంచెం బండి బండి వేసి పడిపోతే 2 పళ్ళు ఊడిపోయినాయమ్మా. సార్ ఓకే 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 వింటున్నాను సార్, చెప్పండి. మాకు రాజేశ్వరరావు గారు, మీరు డాక్టర్ తో మాట్లాడేటప్పుడు కాస్త టీవీ వాల్యూమ్ మ్యూట్ పెట్టి మాట్లాడండి. పెట్టుడు పళ్ళు పెట్టిస్తాం, అది నాకు పెట్టుకుంటానికి తీయడానికి కథ నోరు వాసనగా ఉంటుంది. ఓకే ఓకే, చాలా మంది చూడండి తీసి పెట్టుకునే పళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు పళ్ళు పోతే, అది అసలు ఇప్పుడు ఎవరు వాడట్లేదు. తీసి పెట్టుకునే పళ్ళతోని చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, మీ చెవులతో మీరే విన్నారు, కాలర్ చెప్తున్నారు తీసి పెట్టుకునే పళ్ళ సెట్ వల్ల స్మెల్ వస్తుంది, పెట్టుకోవడం తీయడం ఇబ్బంది అవుతుంది. సార్, అది ఎవరు చేయట్లేదు సార్ ఇవాళ. అసలు అదే మీరు ఏం చెప్తున్నారు, ఒకటి స్మెల్ వస్తుంది, ఇంకొకటి దానికి హుక్కులు వేస్తారు, దానివల్ల గట్టిగా ఉండే పళ్ళు పాడవుతాయి, చిగురు గుచ్చుకుని చిగురు డ్యామేజ్ అవుతుంటుంది. పోనీ ఇంత కష్టపడి పెట్టుకున్నాక మాట్లాడటానికి కానీ నమిలి తింటానికి కానీ పనికొస్తాయి, అవి డెఫినెట్గా పనికిరావు, కేవలం బొమ్మల్లాగా ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నట్టు. అలాంటి అవసరం ఈరోజు లేదు సార్, అలా బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. సి, ఇంప్లాంట్స్ అనేవి మేము పూర్తిగా అందుబాటులోకి తీసుకుని వచ్చాం, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్, చక్కగా ఇంప్లాంట్స్ అనేవి పెట్టి చక్కగా 2 రోజుకల్లా 72 గంటల లోపల ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. లేదా ముందర పళ్ళు ఇంకా డిజైన్ చేసుకోవాలి అంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇంత చక్కగా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అసలు అలా భయపడాల్సింది బాధపడాల్సింది ఏం లేదు. తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో ఉండాల్సిన అవసరం ఎవరికీ లేదు ఈ లైఫ్లోని. సో సార్, రాజమండ్రి దానవాయిపేటలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, రాజమండ్రిలో 2 బ్రాంచెస్ ఉన్నాయి ప్రాక్టికల్గా. మీరు ఒకసారి వెళ్ళండి డాక్టర్ దగ్గరికి, శ్రమ అనుకోకండి, ఇది మీకోసం మీరు చేసుకునేది. వెళ్ళి కూర్చొని మాట్లాడండి, మాట్లాడితే మీ కళ్ళ ముందు మేము ఎన్ని ఆప్షన్స్ పెడతామో మీకు తెలుస్తుంది. మీలాంటి కండిషన్స్ ఉండే వాళ్ళకి ఎంత బ్యూటిఫుల్గా మేము ట్రీట్మెంట్ చేయగలమో మీకు తెలుస్తుంది. అవి చూడటం వల్ల మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఒకవేళ కన్విన్స్ అయ్యి నాకు ఇది అవసరం అని మీకు అనిపిస్తే ట్రీట్మెంట్ చేయడానికి అట్టే టైం పట్టదు సార్, కేవలం వారం రోజుల్లో. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పడుతున్న బాధ నుంచి మేము 100% మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేస్తాం. డాక్టర్ గారు, మీరు ఇంతకుముందు ఇంప్లాంట్స్ గురించి చెప్తున్నారు, ఇంకాస్త బ్రీఫ్గా చెప్తారా వాటి యొక్క ప్రత్యేకత ఏంటి? సి, ఇంప్లాంట్ అనేది ఏంటంటే ఈరోజు ఎవరికైనా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము అంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ వల్ల అని డెఫినెట్గా చెప్పొచ్చు. సి, జనరల్గా పళ్ళు ఎలా పెడతాం మనం, ముందు పళ్ళు వెనక పళ్ళు పెట్టి సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టేవాళ్ళం, అది కన్వెన్షనల్ మెథడ్, చిన్నప్పటి నుంచి ఉండిందే. అలా పెట్టేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సి, దంతాలు లేవనుకోండి, వెనకాతల సపోర్ట్కి పళ్ళు లేవు, అక్కడ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. నోట్లో పళ్ళన్నీ పోయినాయి అనుకోండి, అప్పుడు ఇంకా సపోర్ట్కి పళ్ళే ఉండదు కాబట్టి పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. అలాగే షుగర్ ఉండే బీపీ ఉన్నా కూడా ఎముక సరిగా లేదు అని పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. ఇలా
చాలా లిమిటెడ్ కండిషన్స్లోనే ఫిక్స్డ్ పళ్ళు వచ్చేవి ఒకప్పుడు. కానీ ఈరోజు మేము అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఏదైతే అందుబాటులోకి తీసుకొచ్చి ఎఫెక్టివ్గా చేస్తున్నామో, నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది చేసేదే మాట్లాడుతున్నాను నేను ఇక్కడ చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి కూడా మనం ఈరోజు టీత్ ఇవ్వగలుగుతున్నాము, పేషెంట్లు నమిలి తినగలుగుతున్నారు అంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల అని చెప్పొచ్చు. మనం పక్క పళ్ళని టచ్ చేయని అవసరం లేదు, మన హెల్దీ టీత్ సపోర్ట్ అక్కర్లేదు, ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా ఇంప్లాంట్స్ అనేవి వేరుకి బదులుగా వేరుని పెట్టి అచ్చులు తీసుకుని 72 గంటల లోపల నమలటానికి పళ్ళిస్తాం మనం, అంతే. నార్మల్గా ఉంటుంది అది, దాంట్లో అది ట్రీట్మెంట్ పార్ట్. ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి, మీ పరిస్థితులను బట్టి, మీరు వాడే మందుల్ని బట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చేయడమే ఈ ట్రీట్మెంట్ ఒక ప్రోటోకాల్. అలా చేయడం 100% సాధ్యమే. చాలామంది తినలేక ఇబ్బంది పడుతుంటారండి, అలా బయట ఎంతోమంది ఉంటారు నచ్చిన భోజనం తినలేక, తిన్నది మెత్తటి ఆహార పదార్థాలే తినడం వల్ల సరిగా అజీర్తి కాక అది శక్తి కింద మారక చిన్న చిన్న పనులకు కూడా పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతూ నోట్లో పళ్ళు లేకపోవడం వల్ల మొహం అంతా ముడతలు వచ్చేసి నలుగురిలో కలవలేక ఇవన్నీ అందరూ పడే బాధలు. అలా ఎవరైనా బాధపడుతుంటే మేము చేయగలము. నేను మళ్ళీ చెప్తున్నాను, అలా ఎవరైనా బయట బాధపడుతుంటే తినలేక, పళ్ళు లేక, మాట్లాడలేక, నలుగురిలో కలవలేక, ఇలా ఎవరైనా మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు చిగురు లేదు ఎముక లేదు అని ఎప్పుడైనా ఎవరైనా చెప్పున్నా ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే ఈరోజు మేము అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో అందరికీ ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాము, అది మీకు తెలియాలి. అట్లీస్ట్ బయట అలా బాధపడే వాళ్ళకి తెలిస్తే ఎంతోమంది లైఫ్లో నమిలి అన్నం తినగలుగుతారు. ఏదైతే మనకు ఊపిరి పీల్చుకోవడం ఎంత ఇంపార్టెంటో అలా తినగలిగే పరిస్థితిని మేము క్రియేట్ చేయగలుగుతాం. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా కూడా అలాంటి పరిస్థితి ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000 నెంబర్, అది పార్థనంటల్ 113 బ్రాంచ్లని కనెక్ట్ చేస్తుంది. హైదరాబాద్లో మాకు 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణ స్టేట్లో ప్రతి డిస్టిక్లో పార్థనంటల్ బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్ ప్రతి డిస్టిక్లో మీకు పార్థనంటల్ బ్రాంచ్ ఉంది. అన్ని బ్రాంచెస్లో కూడా మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. అలాగే ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే మీ ఫీజుని ఈఎంఐలో పే చేసుకునే అవకాశం పార్థడెంటల్లో ఉంది. చాలామందికి మంచి ట్రీట్మెంట్ చేయించుకోవాలని తెలిసినా, క్వాలిటీ ట్రీట్మెంట్ చేయించుకోవాలని తెలిసినా ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఒకటేసారి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేరు. కానీ పార్థడెంటల్లో మంచి ట్రీట్మెంట్తో పాటు ఫీజుని వాయిదాల పద్ధతుల్లో పే చేసుకునే అవకాశం ఫెసిలిటీ 113 బ్రాంచెస్లో ఉంది. ఇది కేవలం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరికైతే మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. అలాగే మమ్మల్ని కనెక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే మీరు ఏ బ్రాంచ్లైనా కనెక్ట్ అవ్వచ్చు. బయట స్టేట్స్లో ఉండేవాళ్ళు, విదేశాల్లో ఉండేవాళ్ళు మమ్మల్ని కనెక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు మాతో డిస్కస్ చేయాలి అంటే మాకు www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంటుంది. అందులోకి మీరు లాగిన్ అయ్యి చక్కగా మీ సమస్యలన్నీ ఫొటోస్ తీసుకుని మాతో కనెక్ట్ అవ్వండి. స్పెషలిస్ట్ మీకు కనెక్ట్ అవుతారు, మీకు ఉన్న సమస్య ఏంటి, మీరు ఎలా ట్రీట్ చేసుకుంటే మీరు హెల్దీగా అవుతారు, అసలు మీకు ట్రీట్మెంట్ అవసరం ఉందా అవసరం లేదా జస్ట్ చెకప్ మట్టుకే చాలా, ఇలా మొత్తం గైడెన్స్ అనేది మీకు దొరుకుతుంది. దానివల్ల మీరు హెల్దీ వేలో లీడ్ చేయొచ్చు. ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎందుకు అంటే నోటి ఆరోగ్యం పట్ల చాలామందికి అవగాహన లేదు. నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చిగుళ్ళలోంచి నెత్తురు కారుతున్నా, పిప్పి పళ్ళతో పళ్ళు నల్లగా మారిపోతున్నా, నోట్లోంచి దుర్వాసన వస్తున్నా, అది ఇన్ఫెక్షన్ అని, అది ప్రమాదకరమైన జబ్బని గుర్తించట్లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నోట్లో ఉండే జబ్బులకి మన శరీరం డైరెక్ట్ కాంటాక్ట్, డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. సో మన అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ మన కడుపులోకి వెళ్ళే అవకాశం 100% ఉంటుంది. సో అది మంచి పద్ధతి కాదు, మన చేతులారా మన ఆరోగ్యం పాడు చేసుకోవడం అవుతుంది. సో నోటిని క్లీన్గా పెట్టుకోవడం అనేది మన కనీసపు అవసరం.